हाय अंडी नमस्ते नेन मी लक्ष्मी कामाक्षी वेलकम टू अवर चैनल बीएलके तेलुगु लव्स अंदर एलाइते नेन चाला बागुन्नानु मीरु कूडा बागुंडालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु। ई वीडियो अयिते शुक्रवारं रोजु वीडियो अन्नमाट। ఇంకా మార్నింగ్ అయితే మా వారు ఉన్నారు కాబట్టి ఇంట్లోనే 2-3 డేస్ నుంచి చెప్పాను కదా ట్యూస్డే రోజు వచ్చేసారు హెల్త్ కొంచెం ప్రాబ్లం అయ్యి ఇప్పుడైతే అంత సెటరేట్ అయిపోయింది బాగున్నది ఇంట్లోనే ఉన్నారు అందుకని ఇంకా ఉదయాన్నే కూడా నేను కూడా త్వరగా లేచేసి పనులు అవి చేసేస్తా ఉన్నాను। ఇంకా మా వారికి ఏందంటే టిఫిన్ అది త్వరగా చేసేయాలి 8 కల్లా టిఫిన్ తినేది అలవాటు అతను సైడ్ కార్డ్ గాని వాళ్ళకి 8 లోపలే టిఫిన్ చేసి డ్యూటీకి వెళ్ళిపోతా ఉంటారు। నేనంటే నేను లేచి పనులు చేసుకొని నిదానంగా ఒకదాన్నే కదా ఒక్కోసారి టిఫిన్ చేసుకుంటాను ఒక్కోసారి అన్నం ఉన్న 10 అలాగవుతదన్నమాట అందుకని ఇంకా చేయాలా అనేసి మార్నింగే లేసి ముందు టీ అవి పెట్టాను బయట పనులు కూడా చేసేసాను కాకపోతే నేను నైటీ అవి వేసుకొని ఉన్నాను అందులో డేట్ టైం కదా అందుకని నేను ఎక్కువ షూట్ చేయలేదు నాకు నేను షూట్ చేయలేదన్నమాట మామూలుగానే తీస్తున్నాను కొంచెం ఇరిటేషన్ గా అలా ఉంటదండి ఈ ప్రాబ్లం నాకు ఈ 3 డేస్ మాత్రం చాలా అంటే ఇప్పుడు ఈ టైం లో మాకు మెనోపాజ్ ఏదో ఆ టైం లో కొంచెం హార్మోన్స్ ప్రాబ్లం అలా అంటుంటారు నేను విన్నాను కానీ నేను నిజంగా ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను అది చాలా ఇరిటేషన్ గా కొంచెం చిరాగ్గా అలాగా ఉంటుంది హెల్త్ కూడా ఎవరైనా ఎక్కువ మాట్లాడినా చిరాగ్గా అలా అనిపిస్తా ఉంటదన్నమాట। ఇంకా టిఫిన్ చెప్పాను కదా త్వరగా చేసియాలనేసి ఇడ్లీ పిండి ఎట్లాగో ఉన్నది ఈ రోజు తోటే ఇడ్లీ పిండి కూడా అయిపోయింది దానికని చట్నీ చేసి పెట్టాను చేసి ఇడ్లీ అయితే పెట్టేసి ఆ తర్వాత మొక్కలు అయితే దూరం నుంచి దగ్గర నుంచి అయితే తీలేను కదా దూరం నుంచి అన్నీ ఒకసారి మా వారు చూస్తా ఉంటే అతనితోటే అలాగా అన్నీ చూస్తా ఉన్నానన్నమాట వీడియో తీయాలనేసి ఈ మొత్తం అయితే మేమైతే మా వారు నేనైతే ఫుల్ కాన్సంట్రేషన్ మొక్కల మీద అయితే బాగా పెట్టాము బాగా మిద్ది మీద కూడా ఇంకా వేయాలా అనుకుంటున్నాము టోటల్ మిద్ది మీదకి వచ్చేసి ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని మిద్ది మీద పెట్టేయాల టెర్రస్ మీద అనేది అనుకున్నాం రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్ సేకరించుకొని కొనేసి మనకి ఇక్కడ నర్సరీలో ఏమేం దొరుకుతాయి అట్లాంటివన్నీ ఇక్కడ కొనేసి ఒకవేళ మాకు మీట్లు జరుగుతూ ఉంటాయి గ్రూప్ మీటింగ్లు అక్కడ ఏదన్నా మనకి దొరికినప్పుడు వాళ్ళు ఇస్తుంటారు కొంతమంది ఒకరికొకరు షేర్ చేసుకుంటుంటారు మొక్కలు అవి చూద్దాం అట్లాంటివన్నీ పైన ఫ్రూట్స్ అవి పైన వేసుకొని కింద అయితే ఓన్లీ ఫ్లవర్స్ వెజిటేబుల్స్ ఇంట్లో కావాల్సినంత వరకు వెజిటేబుల్స్ ఫ్లవర్స్ అవి ఇంట్లో వేసుకోవాలి పైన అయితే బాగా ఫ్రూట్స్ వేసుకోవాలా అని అయితే ఐడియా ఉన్నది చూద్దాం ఎంతవరకైతే మేము చేయగలము అంతవరకైతే చేయాలా చాలా ఇంట్రెస్ట్ ఉందండి ఒక ఇప్పుడు ఈ కూరగాయలు పండించుకుంటున్నా పువ్వులు పండిస్తా ఉన్నా అది మొక్క ఎదిగి ఒక్కొక్క పువ్వు పోస్తూ ఉంటే ఆనందము మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది వ్యాపారం చేసేటప్పుడు కూడా మాకు అలాగే ఉండేదండి పంట బాగా చేతికి వస్తున్నది అని అంటే ఎంత ఆనందం ఉండేదో ఒక్కోసారి వాతావరణాలు దెబ్బగొట్టినప్పుడు ఆ పంట పోయినప్పుడు నిజంగా ఏడ్చుకునేవాళ్ళం అన్నమాట అంత బాధేసేది ఇంట్లో అలాగా జరగడానికి ఎక్కువ అవకాశం ఉండదు కొంచెం కొంచెమే వేస్తాము మనమేమి లక్షల లక్షలు పెట్టుబడి పెట్టము వేస్తాము చేస్తాం వాతావరణాలు మరి ఇబ్బంది అయినప్పుడు పోతాయి మొన్న మేకలు పశువులు తిన్నాయి అని చెప్పాను ఆ రోజైతే నిజంగా నాకు కళ్ళ మెట్టు నీళ్ళు వచ్చేసాయి ఎంత కష్టపడి అవన్నీ కట్టి వాటికి మట్టేసుకొని రోజు నాకు 2-3 అవర్స్ దానికి సరిపోతూ ఉంటుంది అలాగ చేశాను కానీ మన ఇంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంత చెడిపోవు మనకు అంత భారీగా నష్టాలు అయితే వచ్చేదేమీ ఉండదు అందుకే నేను ఫస్ట్ ఏం చేశాను మనము పండించగలిగేవే మనం చేయగలిగేవే కొన్ని ప్లాంట్స్ వేశానన్నమాట వేరే వేరేవి మనం చేయలేనివన్నీ తెచ్చి అవి పెట్టి వాటిని చేయలేక ఇబ్బంది పడ్డం ఎందుకు అనేసి ఇంకా మధ్యాహ్నం వంటలోకైతే మా వారికి అయితే తోటకూర తాళింపు అంటే చాలా ఇష్టం అండి మన ఇంట్లో తోటకూర అంత ఎక్కువ ఇంకా కాయలేదు తీసుకొచ్చాడు బజార్ నుంచి తాళింపు చేయమని శాంగడ్లు పులుసు అంటే కూడా అంత ఇష్టం అనమాట చాలా చాలా ఇష్టము అసలు ఈ రెండు చేసి పెట్టానంటే అతనికి మాంసం కూర కంటే కూడా అంత ఇష్టంగా తింటారు చికెన్ మటన్ వాటి కంటే కూడా అంత ఇష్టంగా తింటారనమాట సరే అలాగని ఈ తోటకూరని తాళింపు పెడుతున్నాను ఫస్ట్ నేను చూపెట్టాను కదా సన్నగా తరిగేసి కొంచెం వాటర్ వేసి ఉడికిచ్చానన్నమాట ఆ ప్యాన్లోనే ఈ ప్యాన్లోనే తాళింపు పెట్టేసి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ
బాగా వేపేశాక ఆకుకూర తీసి ఇందులో వేసాను. చాలా బాగుండిందండి తోటకూర అయితే. కాకపోతే చెప్తా ఉంటాను, మన ఇంట్లో తోటకూర పండినంత టేస్టు ఇది అంత టేస్ట్ ఉండదు. అదే మన ఇంట్లో పండింది అనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా పురుగులు పురుగు మందులు అవి వేయం కాబట్టి. కాకపోతే ప్రస్తుతానికైనా ఇది చేశాను. మా వారికి చాలా ఇష్టం ఇది, తెచ్చుకున్నారు అది పనిగా చేయమని చెప్పేసి. ఆ కూరలు అయితే మేము బాగా తింటున్నాము. మన ఇంట్లో పండించడం వల్ల కూడా ఆరోగ్యానికి అది ఒక మంచి హెల్ప్ లాగా అనిపిస్తూ ఉన్నది. ఇలాగ తాలింపులో ఈ ఆకు ఉడకబెట్టింది కూడా వేసేసి ఫైనల్గా శనగల పొడి, శనగలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసి నేను మిక్సీ పడతాను. ఆ పొడి వేసేస్తాను. ఏ తాలింపులోనైనా నేను ఈ పొడే వేస్తానండి. ఒక్కొక్కసారి ఉత్త కొబ్బరి ఎండుమిరపకాయలు ఇవి రెండు మిక్సీ పట్టి కూడా వేస్తూ ఉంటాను. ఈ విధంగా అయితే ఇది చేసేసాను. చామదుంపలు ముందు ఉడకబెట్టుకున్నాను కదా, తర్వాత అయితే ఈ విధంగా తాళింపు పెట్టుకొని పులుసు అయితే చింతపండు పులుసు పోసి ఇలాగైతే చేసుకుంటామండి. మేము పులుసు అయితే ఏ పులుసు కూరలన్నా ఇలాగే చేసుకుంటాము. తాళింపులో మాత్రం జీలకర్ర మెంతులు ఆవాలు, మెంతులు ఖచ్చితంగా పులుసు కూరల్లో ఒక 10 గింజలు పడేటట్టన్నా వేస్తానండి. నేనైతే ఇంగవా కంపల్సరీ వేస్తాను. వేసుకొని మనకి టేస్ట్కి సరిపోయేంత ఉప్పు కారం కానీ పసుపు చింతపండు పులుసు కూడా మన టేస్ట్కి తగ్గట్టు పోసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ కుక్కపిల్లలకు కానీ మా బుడ్డగాడు కానీ అందరు బాగా తినేసారు ఇవి కూడా. ఇలాగైతే అయిపోయాక ఇంకా ఈవినింగ్ అయితే మా వారు నర్సరీకి వెళ్ళారు. మా వారు ఉంటే మాత్రము నర్సరీకి వెళ్ళిందంటే ఖచ్చితంగా ఒకటో రెండో ప్లాంట్లు ఖచ్చితంగా పట్టుకొస్తారు. కొంచెం బాగుంటే చాలు వారానికి, అతను అంటారు వారానికి 2 మొక్కలన్నా తెచ్చేసుకోవాలి మనం తోటలోనే. వారానికి 1 or 2 అయినా తెచ్చేయాలి, కనీసం మినిమంలో మినిమం 1 అన్నా తెచ్చి ప్లాంట్ వేయాలా వారానికి 1 అయినా అని అనేసి ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఆ విధంగానే తెచ్చుకున్నామండి. అంతకుముందు అయితే మేము వారానికి వెళ్ళేవాళ్ళం ఫస్ట్లో. మధ్యలో కొంచెం మా వారికి డ్యూటీలో కొంచెం బిజీ అయ్యేసి ఎప్పుడన్నా నేను వెళ్ళినప్పుడు కొన్ని తెచ్చేదాన్ని. ఇంక ఈసారి అయితే ఫుల్గా ఫ్రూట్ ప్లాంట్సే తెచ్చుకోవాలా అని అయితే అనుకుంటున్నాము. కింద ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్, మందారాలు ఆల్మోస్ట్ వేసాము. ఇంకా మన దగ్గర లేనివి ఏమన్నా ఉంటే అవి తెచ్చుకోవాలి. ఇంకా ఈ ఫ్రూట్స్కి అన్నీ ఒక్కొక్కటి ఈసారి ఒక్కొక్క వారం ఒక్కొక్క ఫ్రూట్ ప్లాంట్ అయినా తెచ్చి మిద్ది మీద చెప్పాను కదా పైన వేయాలా టబ్బులు, పెద్ద పెద్ద టబ్బులు తెచ్చేసి అని అయితే అనుకుంటా ఉన్నాము.
మా వారికి చాలా ఇష్టం అండి. అసలు మొక్కలంటే అసలు ఎంత ఇష్టమో ఎంత హ్యాపీగా చేస్తారో, మొక్కల్లో పని చేయమంటే మాత్రం చాలా బాగా చేస్తారన్నమాట. అందుకే ఒకవేళ మాకు వరదలు వస్తాయి బయట, వాటరు అలా వర్షాకాలం అయితే కొంచెం పోతాయి, అందుకని టెర్రస్ మీద వేసుకున్నాం అనుకోండి కొంచెం బాగుంటుంది కదా. నాకు ఇప్పుడు అదే ఆలోచన అనమాట. బయట వెజిటేబుల్స్ అవన్నీ వేశాను, మేము ఎప్పుడన్నా ఎక్కడికన్నా పోయినా పశువులు వచ్చి పడిపోతాయి, అవన్నీ ఎవరన్నా పాడు చేస్తారేమో మనం లేనప్పుడు అనేది ఒక బెంగ అయిపోతుంది. అదే మిద్ది మీద వేసుకున్నాం అనుకోండి మనకి సేఫ్టీ కదా, మన ఇంట్లో పైకి వచ్చి ఎవరు మనం లోపల నిద్రపోతున్నా ఎవరు వాటిని అయితే పాడు చేయలేవు, పశువులు కూడా పాడు చేయలేవు. అందుకని ఇంకా ఒక్కోటి ఒక్కోటి ఈసారి వేసేయన్నీ మిద్ది మీదకే షిఫ్ట్ చేయాలా అని అయితే ఫుల్గా ఫిక్స్ అయిపోయాము మా వారు మేము అయితే. నిన్న అంతా ఆలోచించి ఆ విధంగా అనుకుంటున్నాము. రేపు సండే కూడా వీలైతే ఒకటో రెండో ఫ్రూట్ ప్లాంట్స్ తెప్పిస్తాము. ఒక పైన ఒక నాలుగైదైనా ఒకదానికి ఒకదానికి తోడు అన్నట్టు ఒక నాలుగైదైనా పండ్ల మొక్కలు తెచ్చేయాలా అని అయితే అనుకుంటున్నామండి. ఈరోజు ఫ్రైడే, నేను ఇంకా ఉపదీపము దీపము అవన్నీ ఏమి పెట్టకూడదు, ఇంటికి దూరంగా ఉన్నాను కాబట్టి అవన్నీ ఏం చేయలేదు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.